సిక్కోలు ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి రైతులకు తెల్లదోమ రూపంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. సర్పిలాకార తెల్లదోమగా పిలిచే ఈ రసం పీల్చే పురుగుల తాకిడికి కొబ్బరి తోటలు ఎండుముఖం పడుతున్నాయి. పింద దశలోనే కాయలు రాలిపోతుండటంతో దిగుబడిపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా మందులు వాడినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం సైంటిస్టులు జరిపినటువంటి పరిశోధనల్లో తెల్లదోమను నియంత్రించేటువంటి బదనికలను కనుగొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట పరాన్నజీవుల పెంపక కేంద్రంలో ప్రత్యేకంగా ఈ బదనికలను సేంద్రీయ విధానంలో ఉత్పత్తి చేస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేస్తున్నారు కూడా. మరి తెల్లదోమ నివారణకు ఉపయోగపడే బదనికలను కొబ్బరి తోటల్లో ఏ విధంగా ఉపయోగించాలి, ఎంత మోతాదులో తోటలకు అందించాలి, బదనికల వల్ల ఏ మేరకు కొబ్బరి తోటల్లో తెల్లదోమను నియంత్రించవచ్చో తెలిపేందుకు సోంపేట పరాన్నజీవుల పెంపకం కేంద్రం అగ్రికల్చర్ వర్క్మెన్ మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క రూగో సర్పిలాకార తెల్లదోమని నియంత్రించడానికి అంబాజీపేట ఉద్యాన పరిశోధన స్థానం వారు వివిధ రకాలైనటువంటి పరిశోధనలు చేసి ఈ తెల్లదోమని నియంత్రించేటటువంటి బదనికలని కనుగొనడం జరిగిందండి. ఈ యొక్క పరిశోధనలో డాక్టర్ బీవీకే భగవాన్ గారు మరియు డాక్టర్ ఎన్బీవి చలపతిరావు గారు విస్తృత పరిశోధనలు చేసి ఈ యొక్క బదనికలని తయారు చేయడం జరిగిందండి. ఈ యొక్క తెల్లదోమ నియంత్రించే బదనికల యొక్క పేరు సూడో మల్లాడా అని చెప్పి పిలుస్తూ ఉంటామండి దీన్ని. ఈ యొక్క సూడో మల్లాడా బదనికల్ని మనం ప్రయోగశాలలో తయారు చేసి అవసరమైనటువంటి రైతులకి సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ యొక్క రూగోస్ తెల్లదోమని నియంత్రించడానికి రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మూడు రకాలుగా ఉంటాయండి. ఒకటోది ఏంటి అంటే మనం తల్లిదోమని నియంత్రించడం అనేది మొట్టమొదటి దశ అండి. ఈ యొక్క తల్లిదోమను మనం నియంత్రించినట్టుగైతే సెకండ్ స్టేజ్కి అది చేరకుండా మనం దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ యొక్క తల్లిదోమ నియంత్రించాలి అంటే రైతులు ముఖ్యంగా చేయాల్సినటువంటివి రెండు రకాలైనటువంటి పనులండి. మొదటి దశ ఏంటి అంటే ఇసారియా అనేటటువంటి ఒక బూజజాతి శిలీంధ్రాన్ని పిచికారీ చేయడం, రెండోది ఏంటి అంటే పసుపు రంగు జిగురాట్లని తోటలో పెట్టడం అండి. ఈ యొక్క ఇసారియా శిలీంధ్రాన్ని పిచికారీ చేయడం వల్ల తోటలో ఏదైతే తెల్లదోమ యొక్క తల్లి దశ, గుడ్డు దశ ఏవైతే ఉన్నాయో ఆ దశలని నివారించడం జరుగుతూ ఉంటుందండి. రెండోది ఏంటి అంటే పసుపు రంగు జిగురు అట్టలండి. ఈ పసుపు రంగు జిగురు అట్టలని మనం తోటలో 3 నుంచి 6 అడుగుల మధ్య ఎత్తులో కనుక పెట్టడం ద్వారా గాల్లో ఎగిరే తెల్లదోమంతా కూడా ఈ యొక్క పసుపు రంగు జిగురు అట్టని ఆకర్షించి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. దీంతోపాటుగా మనం రెండో దశలో ఏంటంటే గుడ్డులని, తెల్లదోమ ఏదైతే గుడ్డను పెడుతుందో ఆ గుడ్డుని నివారించడం అండి. ఈ గుడ్డుని నివారించడానికి మనకి అత్యుత్తమంగా పనిచేసేటువంటి బదనిక ఈ మన సూడో మల్లాడా బదనికలండి. ఈ యొక్క సూడో మల్లాడా బదనికలు అనేవి మనం పూర్తిగా సేంద్రీయ విధానంలో మాత్రమే తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. తోటలో 1 ఎకరాకి 2000 వరకు సూడో మల్లాడా గుడ్లని మనం విడుదల చేయడం అనేది అవసరం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దోమ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రైతులు విరివిగా ఈ యొక్క సూడో మల్లాడా బదనికలని తోటలో విడుదల చేయడం ద్వారా కూడా మనం తెల్లదోమ యొక్క దశలని పూర్తిగా నియంత్రించడం అనేది జరుగుతూ ఉంటుందండి. మనకు ముఖ్యంగా ఏదైతే ఈ వర్షాకాలం చలికాలం ఉందో అండి, వాతావరణంలో ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ 7 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రత ఎప్పుడైతే తేడా వస్తుందో ఆ సందర్భంలో తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఈ సందర్భంలో వర్షాకాలం మరియు చలికాలం ఆగస్ట్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 8 మాసాల టైంలో కూడా రైతులందరూ కూడా తోటలను నిశితంగా పరిశీలించి వాళ్ళ తోటలో వాళ్ళు కనుక ఒకవేళ తెల్లదోమ ఉనికిని కనిపెట్టినట్లయితే మన యొక్క ఈ సోంపేట పరాన్నజీవుల పెంపక కేంద్రం అనేది మనకి అందుబాటులో ఉందండి. అక్కడికి వచ్చి వాళ్ళు తమకు కావలసినటువంటి బదనికలని పొందడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ బదనికలు అనేవి ఏంటి అంటే మనకి 1 ఎకరాకొచ్చి 2000 వరకు గుడ్లని రిలీజ్ చేయాల్సి ఉంటుందండి. ఈ 2000 గుడ్ల యొక్క ధర 300 రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగిందండి. అదేవిధంగా రైతులకి కొంతమందికి అపోహలు ఉంటాయండి, మనం పిచికారీ చేసినట్టుగా అయితే ఆ యొక్క తెల్లదోమ వ్యర్థాలన్నీ కూడా మన ఒంటిపైన పడతాయి కదా, అలాంటి సందర్భంలో మనకి ఏమన్నా ఒంటికి సంబంధించి ఎలర్జీస్ కానీ దురదలు లాంటివి కానీ ఏమన్నా రావడం అనేది రైతుల్లో చాలామందికి ఉన్నటువంటి అపోహ అండి. మన యొక్క ఏదైతే ఈ ఐసీరియా శిలీంధ్రపు బూజు తెగులు ఉందో ఇదేంటంటే కేవలం వరి నూకలపైన ఒక రకమైనటువంటి శిలీంధ్రాన్ని యాడ్ చేయడం ద్వారా తయారు చేసినటువంటి శిలీంధ్రం అండి. సో ఈ విధమైనటువంటి ఐసీరియా స్ప్రేయింగ్ చేయడం వల్ల
రైతులకు కానీ ఎవరికి కానీ ఏ విధమైనటువంటి అలర్జీలు కూడా రావండి. మల్లాడ యొక్క గుడ్లని తోటలో విడిచిపెట్టడం అండి. ఈ గుడ్లని ఎలా ఏ విధంగా అంటే, మనం తోటలో ఒక చెట్టుకు ఉన్న ఉధృతిని బట్టి 30 నుంచి 50 వరకు సూడోమల్లాడ గుడ్లని చెట్టుకి క్లిప్పింగ్ చేయడం ద్వారా మనం ఏంటంటే తెల్లదోమ యొక్క గుడ్డు దశని, అలానే నింపు దశ అని చెప్పి ఈ రెండు దశలను కూడా నాశనం చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ తెల్లదోమ సోకినటువంటి కమ్మలని పశువులకు మేతగా వేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారండి. మనకి ఏదైతే మనం పిచికారీ చేయడం ద్వారా మనం తెల్లదోమ యొక్క దశలని పూర్తిగా నాశనం చేయగలుగుతాం కాబట్టి, పిచికారీ చేసినటువంటి కమ్మలని మనం కావాలంటే పశువులకు మేతగా ఉపయోగించుకోవచ్చండి. పిచికారీ చేయనటువంటి కమ్మలను అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువుల మేతగా కూడా ఉపయోగించకూడదండి. ఎవరైతే రైతులు తమ తోటల్లో సూడమల్లాడ బదనికలను విడిచిపెట్టారో వాళ్ళైతే తమ తోటలో తెల్లదోమ ఉధృతిని ఆశించిన స్థాయిలో నివారించగలిగాము అనేటటువంటి విషయాన్ని మాకు తెలియజేయడం జరిగిందండి. సో ఇదే విధంగా ఇకపై కూడా ఎవరికైనా రైతులకి తోటలో తెల్లదోమ యొక్క స్థితులను మీరు కనుక గమనించినట్టుగైతే, మీరు మా సోంపేట పరాన్నజీవుల పెంపక కేంద్రం వారిని సంప్రదించి మీకు కావలసినటువంటి సూడోమల్లాడ గుడ్లని మీరు పొందవచ్చునండి. ఒక ఎకరాకి వచ్చి మనం 2000 వరకు గుడ్లని రిలీజ్ చేయాల్సి ఉంటుందండి. ఈ యొక్క గుడ్లు ధర 2000 గుడ్లు మనకి 300 రూపాయలు మాత్రమే మనకి దీని యొక్క ధరగా నిర్ణయించడం అనేది జరిగిందండి. సో అదేవిధంగా మీకు ఈ యొక్క సోంపేట పరాన్నజీవుల పెంపక కేంద్రం సిబ్బంది అనేటువంటి నేను మరియు సోమనాథ్ అనే వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు ఎప్పుడైనా సరే అవసరం ఉంది అంటే మమ్మల్ని సంప్రదించి మీరు ఈ యొక్క సూడమల్లడ బదనికల్ని పొందవచ్చండి. 9701323646 సోమనాథం 9640697651. సో మా యొక్క నెంబర్లను మీరు ఏ సందర్భంలో అయినా సరే సంప్రదించవచ్చండి. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.